హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా. పోలే
లేదయ్యా నీది పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా నీది పౌరము మనసయ్యా యేసయ్యా పౌరము మనసయ్యా పోలేనయ్యా మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు ప్రార్థించినవన్నీ కూడా పొంది ఉన్నారని మీరు నమ్మాలి. ప్రార్థించటం ఒక భాగం అయితే దాన్ని నమ్మటం ఒక భాగం. మరి ప్రార్థించినవన్నీ పొందాం, నా ప్రార్థన ప్రభువు విన్నాడు, ఖచ్చితంగా నాకు జవాబు ఇస్తున్నాడు అని నమ్మినప్పుడే అవి మన దగ్గరికి వస్తాయి. గారి ప్రార్థించంలే వస్తాయా, ఏమోలే చెప్పలేంలే అన్నట్లుగా మనం అనుమానంతో ఉంటే ఎంత మాత్రం. ప్రభు వారు కూడా చాలాసార్లు అడిగారు, ఇది నేను చేయగలనని నమ్ముతున్నావా అని అడిగితే, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అయితే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుద్దు అని చెప్పాడు. కాబట్టి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవాడికి సమస్తము కూడా ఏంటంట సాధ్యం. అంటే దేవుని దగ్గర నుంచి మనకి ఈ లోకంలో ఏ విధంగా అయితే మనకి డబ్బులు ఉన్నాయి, రూపాయలు ఉపయోగించి మనకు కావాల్సింది ఎలా పొందుకుంటున్నామో, అలాగే పరలోకంలోంచి ఏదైనా భూలోకానికి తీసుకురావాలి, పరలోకంలోంచి మీ జీవితంలోకి దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే అక్కడ ఉపయోగపడే కరెన్సీ ఏంటంటే విశ్వాసము. అక్కడ ఉపయోగపడే డబ్బు అనండి అదేంటంటే విశ్వాసం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం ద్వారానే ఏదైనా నువ్వు సాధించగలవు. విశ్వాసం నమ్మకం ద్వారానే ప్రభు దగ్గరికి వచ్చువాడు దేవుడు ఉన్నాడని, తన్ను అడుగువారికి ప్రతిఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. నమ్మాలి, నమ్మాలి. అయ్యా ఇదిగో ఈ మూడో రాత్రి వచ్చాను, ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు చేయబోతున్నావు,
ఇదిగో ఈ 5 రాత్రి నా జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చేయబోతున్నావు అని మనం ఏం చేయాలంటే నమ్మాలి. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆయన వింటున్నాడని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతావో ఆయన మహిమను మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ మాటలు నమ్మినా నమ్మకపోయినా యేసయ్య మాటలు మాత్రం మనం చక్కగా నమ్మవలసిన వారమై ఉన్నాం. దీంట్లో మాటలు ఉన్నాయి, ఆ మాటలు మన నోట్లో పడి, ఆ మాటలు మన చెవిలో పడి, ఆ మాటలు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు మన జీవితంలో ఈ మాటల యొక్క శక్తిని మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యేసయ్య మాట ఆయనంట తన వాక్కును పంపి బాగు చేశాడంట. వాక్కే బాగు చేసింది. ఆయన తన వాక్కును పంపి అందరిని కూడా ఏం చేశాడు తెలుసా? బాగు చేశాడు. కాబట్టి మరి ఆ మాటకు అధికారం. భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుద్ది. భూలోకంలో దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడుద్ది. కాబట్టి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. రక్షణ పొందిన ప్రతి బిడ యొక్క మాటకి వాల్యూ ఉంది. ఆ మాట పరలోకం సీరియస్గా తీసుకుంటుంది. మనం ఏది పలికితే అది లోకంలో కార్యాలు జరుగుతాయి. అందుకే మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఏదో వచ్చి ఇష్టం వచ్చినట్లుగా పిల్లల్ని చాలామంది పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సోది మాటలు చాలా వాళ్ళకి వారి జీవితాన్ని పాడు చేసే మాటలు తల్లిదండ్రులే పలుకుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పలకకూడదు. ఎందుకంటే జీవ మరణాలు ఎక్కడున్నాయంట? నాలుక వశంలో ఉన్నాయి. నీ నాలుకలోనే ఉన్న జీవం, నీ నాలుకలోనే ఉంది మరణం. చాలామంది ఎవరినో దడిపించాలి, నేను చచ్చిపోతా, అది చేస్తా, ఇది చేస్తాను, అట్లా ఎప్పుడు అనకూడదు. అందుకే మీతో నేను ఎప్పుడు చెప్పిస్తాను, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు. కొంతమంది యెహోవా క్రియలు వివరిస్తారు, కొంతమంది అయితే రోగాన్ని చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే అమ్మా ఎట్లా ఉన్నావు, బాగాలేదు, 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 ఒక ఎక్కువ సౌండ్ లాగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా బాగాలేదు. వాళ్ళు బాగాలేదు బాగాలేదని పలికితే ఎలా ఎప్పుడు బాగుపడతారు వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. నాకు బాగోలేదు, నాకు బాగోలేదు, బాగోలేదు, బాగోలేదని నువ్వు చెప్తా ఉంటే ఎప్పుడు బాగుపడతావు? నువ్వు బాగోలేదే పిలుస్తున్నావుగా. అందుకే బలహీనుడు ఏమని చెప్పాలంటే నేను బలవంతుణ్ణి అని చెప్పాలంట. దరిద్రుడు ఏమని చెప్పాలంట నేను ధనవంతుణ్ణి అని చెప్పాలి. నిజమే, నువ్వు దరిద్రతలో ఉన్నావు, తినడానికి తిండి లేదు, చాలా భయంకర పరిస్థితి గుండా వెళుతున్నావు, అయినాగా నువ్వు దేవుని మీద ఆధారపడి ఏం చేయాలో తెలుసా? నేను ధనవంతుణ్ణి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా బలహీనత ఎక్కువ మాట్లాడకూడదు. కొంతమంది ఎవరి దగ్గరనో నుంచో వాళ్ళ యొక్క ఏమనాలంటే వాళ్ళ యొక్క దయను పొందుకోవడం కొరకు ఎప్పుడు కూడా బాగాలేదు, బాగాలేదు, లేదు, లేదు అని చెప్తూ ఉంటారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటలను ఆధారం చేసుకునే మనం బ్రతకాలి. ఎందుకంటే ఆ మాటల్లో శక్తి ఉంది. ఆ మాటల్లో ఒకరోజు ఒక ఆయన శతాధిపతి అని, అంటే 100 మంది పైన, 100 మంది సైనికుల పైన అధికారిగా ఉన్న ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ప్రభువా నా కోసం రాలేదు, నేను నా దాసుడు నాతో పనిచేసే ఆయనకి పక్షవాతంతో బాధపడుతున్నాడు, రోగగ్రస్తుడై ఇంట్లో పడున్నాడు, మరి మీరు ఆయన్ని స్వస్థపరచండి అని చెప్పి అడిగాడు. అడగగానే ప్రభు అన్నారు, సరే నేను మీ ఇంటికి వస్తాను అనగానే వెంటనే అన్నాడు, మా ఇంటికి రావడానికి అంత యోగ్యత నా దగ్గర లేదు, కానీ నాకు ఎంత నమ్మకం అంటే, నాకు నేను ఎలా గుర్తించానంటే, నా కింద 100 మంది పనోళ్ళు ఉన్నారు. ఈ 100 మంది పనోళ్ళు సైనికుల్లో ఎవరినొక్కని అక్కడికి వెళ్ళిరమ్మా, ఎక్కడికైనా వెళ్ళిరమ్మంటే వెళతారు, ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొస్తారు, నా మాటకి విధేయత చూపిస్తారు. అలాగే నేను కూడా గుర్తించాను, నీ మాటకి విలువ ఉందని నేను గుర్తించాను, నీ మాటకు శక్తి ఉందని నేను గుర్తించాను. ఎలా అయితే మానవుడిగా ఒక అధికారంగా ఉంటేనే నా మాటకి అంత విలువ ఉంటే, నా మాటకి అంతమంది సైనికులు లోబడితే, నేను నమ్ముతున్నాను నీ మాటకి లోబడి రోగాలు కూడా పోతాయనే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు కానీ
ఒక్క మాట చెప్పు ఖచ్చితంగా నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్పగానే యేసుప్రభు ఎవరన్నారు తెలుసా, ఇశ్రాయేలు జాతిలో ఇశ్రాయేలు యూదుల్లో ఇటువంటి ఇటువంటి విశ్వాసాన్ని నేను ఎప్పుడు కూడా చాలే. అంటే దేవుని మాటను నమ్మే విశ్వాసం చాలా గొప్పది. అంటే ఈ వాక్యాన్ని నమ్మే విశ్వాసం దేవుణ్ణి కదిలించి వేస్తుంది. ప్రభువా ఇదిగో నాయన మేము చదివాం సామెతలు 3:6 చెప్పాం, ఇదిగో నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారాన్ని ఒప్పుకోమన్నావు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాను. ప్రభువా ఈ నెలలో నా త్రోవలు సరళం చేయి. ఇక్కడ నువ్వు చెప్పావు కదా, ఇక్కడ రాసావు కదా, ఇదిగో నేను నీకు లోబడుతున్నాను, ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, ఇదిగో నీ దగ్గర నేను మొర్ర పెడుతున్నానయ్యా, ఇదిగో నీ వైపే నేను చూస్తున్నానయ్యా, నిన్నే నేను ఆధారం చేసుకుంటున్నాను అయ్యా, నా మార్గం సరళం చేయవా, ఇదిగో నా ఆర్థిక మార్గం చాలా ఇరుకుగా ఉందయ్యా, ఇదిగో నా కుటుంబ మార్గం చాలా ఇరుగ్గా ఉందయ్యా, నా భర్తతో చాలా ఇరుగ్గా ఉందయ్యా, ఇదిగో నా వాడకట్లో చాలా ఇరుగ్గా ఉందయ్యా, అయ్యా ఇదిగో నేను నివసించే ఇల్లే చాలా ఇరుగ్గా ఉందయ్యా, అయ్యా నువ్వు సరళం చేయని ఈ మాటలు పట్టుకుని అడిగితే ప్రభు ఏమంటాడో తెలుసా, అయ్యో నా మాటను పట్టుకుని నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా మాట ఎలాంటిదో తెలుసా, ఆకాశము నుంచి మంచు ఏ విధంగా అయితే భూమి మీద పడి విత్తనాన్ని ఏ విధంగా ఫలింపచేస్తుందో, విత్తిన విత్తనాన్ని ఏ విధంగా ఫలింపచేస్తుందో, అలాగే నా నోటిలోంచి వచ్చే మాట ఫలితం ఇవ్వకుండా ఫలము తీసుకురాకుండా తిరిగి నా యొద్దకు రాదు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగే ఇదిగో నేను యెషయా గ్రంథం 40:29 చెప్పావు, ఇదిగో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు నీవేనంటయ్యా, ఇదిగో నాకు బలం దయచేనాయన, అయ్యో నేను అనేక పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయాను, ఓ ఈ పిల్లలు పెంచే విధంలో సొమ్మసిల్లిపోయాను, ఈ పిల్లలు దారి తీసుకొచ్చే పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోతున్నానయ్యా, ఎవరు నా మాట వినే పరిస్థితిలో లేరు, నా భర్త నా మాట వినే పరిస్థితిలో లేరు, నా పిల్లలు నా మాట వినే పరిస్థితిలో లేరు, అయ్యో వీళ్ళని పెంచడం నా వల్ల కాటలేదు, అమ్మో వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, అలాంటి సందర్భాల్లో బలం ఎవరిని అడగాలి మనం, దేవుడు సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తానన్నా, శక్తిహీనులకి ఏం చేస్తానన్నా బలం. అవునయ్యా, అయ్యో నా ఒంట్లో రక్తం లేదు, లేకపోతే నాకు నీరసంగా ఉంది, నాకు శక్తి లేదయ్యా, ఈ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నాను, ఒకటి వెంబడి ఒకటయ్యా, ఒక సమస్య పోయిందనుకుంటే ఇంకో సమస్య, ఒక పరిస్థితి పోయిందంటే ఇంకో పరిస్థితులు, వీటి నుంచి నేను బయటపడాలి, అమ్మో ఈ తట్టుకునే శక్తి నాకు చాలట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యా ఇదిగో నువ్వు చెప్పావు కదా శక్తిని ఇస్తున్నాను, నాకు శక్తినివ్వా అని అడిగితే ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తాడు, శక్తినిస్తాడు. ఆయన తన మాటను పంపి ఏం చేశాడంట, బాగు చేశాడు. ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో బలం ఉంది. ఏదైనా ప్రభు దగ్గర కూర్చుని ప్రభువుని మనం అడగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా నువ్వు తప్ప దిక్కెవ్వరు లేరు, నేను నీ మీదే ఆధారపడుతున్నాను, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా కోట, నువ్వే నా దుర్గం, నువ్వే నా శైలం, నువ్వే నా రక్షణ శృంగం, నువ్వే నా బలం నాయన, నువ్వు తప్ప ఎవ్వరికి లేదు. నేను కొండల తట్టు చూచినా నాకు సహాయం రాదయ్యా, మనుషుల వైపు చూచినా సహాయం రాదయ్యా, కేవలం నీ వైపు నువ్వు చూస్తే నాకు సహాయం, ఎందుకంటే నువ్వు ఒక్కడవే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడువు. అంతేకాదు నాయన, నా తల్లి గర్భంలో పిండంగా ఉండకముందే, పిండంగా రూపించక ముందే నీ కనులు నన్ను చూచాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భూమి మీద పడి ఒక్క దినము కాకముందే నువ్వు నన్ను చూచావయ్యా, నేను ఎంతకాలం బ్రతుకుతానో నీకు తెలుసాయ్యా, ఓ నా జీవిత పరిస్థితి అంతా నీ ముందు తెరచిన పుస్తకం లాగుందయ్యా, ఓ సమస్తాన్ని నువ్వు చూస్తున్న దేవుడువు, ఎవరో బయట వాళ్ళకి నా పరిస్థితి అర్థం కాదు కానీ నా పరిస్థితి అర్థం చేసుకోగలిగిన దేవుడువు నువ్వు ఒక్కడవే అని ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆయన ఖచ్చితంగా నీ విషయంలో నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభువును పట్టుకోవడం నేర్చుకోవాలి. మనుషులు పట్టుకోకూడదు. మనుషులు పట్టుకుంటే మనుషులు మధ్యలో వదిలేయొచ్చు, మనుషులు పట్టుకుంటే మనుషులు మధ్యలో, ఎందుకంటే ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఎంతమంది వివాహాల్లో ఎంతో చక్కగా వివాహం, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతో
కానీ మధ్యలో ఏమైపోద్ది వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. ఎంతమంది విడాకులే పరిస్థితుల్లో కోట్లల్లో చుట్టూ తిరుగుతూ మాకు వద్దురా బాబు అని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మనుషులు నమ్మదేవు, అందుకే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? ఆయన పట్టుకున్న వారు పాడైపోయిన వాళ్ళు లేరు. ఆయన పట్టుకున్న వారు ఓ పనికి రాకుండా అయిపోయిన వాళ్ళు లేరు. పనికి రాని వాళ్ళు పనికొచ్చే బిడలగా దేవుడు మార్చేసేవాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? అందుకే ఎవరిని పట్టుకోవాలి మనం? ఏది వచ్చినా ఎవరి దగ్గర హృదయాన్ని కుమ్మరించాలి. ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గర. నా జీవితంలో మా అమ్మ నాకు నేర్పింది ఒకటే. మా అమ్మకి అదే నేర్చుకుంది, మాకు అదే నేర్పింది. ఏది వచ్చినా మేము మనుషుల మీద ఆధారపడం. ఎప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ఇంట్లో ప్రార్థన పెట్టుకుని, ఎప్పుడైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఏదైనా సరే దేవుని దగ్గర ప్రసవ వేదన పడటమే కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి దేహి అనే పరిస్థితి లేనే. దేనికి స్తోత్రాలు? అది ఒకవేళ మమ్మల్ని దోషులుగా చూపించిన అయినా పర్ల ప్రభు దగ్గర కూర్చుని జయింపొంది ఒక దినాన తలగా దేవుడు చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. అది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలండి, అది నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభు నమ్మదగిన దేవుడు. ఏ అవసరం వచ్చినా, ఏ కోరిక వచ్చినా, ఏది తినాలన్నా ప్రభు. నేను పాప, పెద్ద పాప ఫ్రూటీ స్వీడన్లో ఉంటే నేను ఆమెకేం చెప్పినా అడగండి, పాశ్రమ గారు నేను అందరు చెప్తారు. పాప ఆ ఫ్రూట్స్ అని నేను అన్న, ఏది ఒకవేళ అట్టు పడితే ప్రభుని అడుగు, ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏ కావాలో నువ్వు ఎవరిని అడగమని, ప్రభునే అడుగు. నువ్వు ఎవరిని అడగొద్దు, నువ్వు ప్రభు దగ్గరే కూర్చో. నీ మనసుకు ఏది నచ్చితే అడుగు, ప్రభు నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశ్రయించడం ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా. అందరు చెప్పండి, యేసయ్యను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఏ మేలు కూడా కొదువై ఉండదు. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఏమండి, నేను చెప్పేది అక్షరాల నిజం. ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో నాకు తెలియదు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల కోపంలో ఇరుక్కుపోయావేమో, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, దారులన్నీ మూసుకుపోయినాయేమో, ఓ అప్పు చేయని ప్రదేశం లేకుండా అయిపోయిందేమో, ఏం చేయాలి అర్థం కాక గజిబిజిగా గందరగోళంగా నిరుత్సాహంతో సొమ్మసిలిపోయి ఏం చేయాలి అర్థం కాక బాధపడుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖాముఖి పరలోకం నుంచి ఆయన నీకు జవాబిస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? నువ్వు చేయవలసిన పని ఆవుల వైపు, వీళ్ల వైపు, ఆ మనుషుల వైపు, ఆ కొండల వైపు చూడటం కాదు. ప్రభు పాదాలు పట్టుకో. నేను ప్రకటించే యేసయ్య సజీవుడు. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీకు ఒకవేళ ప్రార్థన వచ్చినా రాకపోయినా నోరు తెరిచి, యేసయ్య నేను నీ మీదే ఆధారపడుతున్నాను, ఈ చిక్కు నుంచి నాకు విడుదల కలిగించని నువ్వు అడగగలిగితే, నా యేసయ్య సజీవుడు కాబట్టి నీ ప్రార్థన విని ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. 100% జవాబిస్తాడు. నేను ప్రకటించే యేసయ్య ఏదో రాయి రప్ప కాదు, ఏదో చెట్టు పుట్ట కాదు. ఆయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, నువ్వు మాట్లాడితే విని నీకు జవాబిచ్చే దేవుడు. ఆయన సజీవుడు, హీ ఈజ్ అలైవ్. ఆయన బ్రతికున్నాడు. నీ నోట్లోంచి వచ్చే, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను, నువ్వు తిరగగలిగితే జవాబు నువ్వు పొందుతా. ఈ నెలలోనే దేవునికి విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన్ని పట్టుకోకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు కాళ్ళు పట్టుకుని వాళ్ళ ముందు కూర్చుని బిక్కమొహాలు పెట్టుకుంటే ఎవరేం చేయగలరు? ఆ బిక్కమొహం ఏదో ప్రభు ముందు పెట్టుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేనికి స్తోత్రాలు చేయలేదా? ఆయన ఎటు నుంచి ఒకరోజు ఇలాగే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు, ఇంకా అప్పటికి శిష్యుడు అవలేదు పేతురు అనమాట, ఆయన ఏం చేసి చేపలు పట్టడానికి వెళ్ళాడు. పాపం రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదు. మరి అదేంటో అదృష్టం ఆయనకి. రాత్రంతా క్యారేజ్ అయిపోయింది, తీసుకెళ్ళిన ఆయిల్ అయిపోయింది, దీపాలన్నీ ఆరిపోయినాయి. పొద్దున్న చూస్తే ఉట్టి పడవ తెనక్కు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి,
ఏసయ్య లేని బ్రతుకులు కూడా ఎప్పుడు ఉట్టి పడవలే. ఎంత తిరిగినా నువ్వు ఏమి లేకుండా చేతులు ఊపుకుంటే వెనక్కి వస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. ఏసయ్య లేకపోతే అంతే. ఏసయ్య లేని బ్రతుకులు ఎలా తెలుసా? ఎప్పుడు ఖాళీ డబ్బా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏసయ్య లేని బ్రతుకు కిచెన్లో ఒక్క డబ్బా నిండు ఉండదు, అన్నీ ఖాళీ డబ్బాలే. ఒక్కొక్క డబ్బా పక్క బాబు టీ పొడి తెచ్చుకోవడం, షుగర్ తెచ్చుకోవడం, రేపిస్తానని. అలాంటి బ్రతుకులే ఏసయ్యే చెప్పాడు. అలా బ్రతుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మనకు దొంగ ఉన్నాడు. ఆడు దొంగ దొంగతనానికి, హత్యకి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నా గొర్రెలకు జీవమును, అది సమృద్ధి జీవాన్ని, అబెండెంట్ లైఫ్ ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రభువు నమ్ముకున్న బిడలు ఇచ్చే బిడలుగానే ఉంటారు. నా గిన్నె నిండి ఏమవుతుందంట? దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజు రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.